వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంతారా మూవీతో రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మారిమోగుతూనే ఉంది కాంతారా ది లెజెండ్ అంటూ కర్ణాటకలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు అయితే ఈ సినిమాకు భారీ లాభాలు వచ్చాయి ఇప్పుడు ఈ సినిమాకు అసలు రిషబ్ ఎంత రెమినేషన్ తీసుకున్నారన్న దానిపై చర్చ నడుస్తోంది రిషబ్ శెట్టి కాంతారా సినిమాకు ముందు ఈ హీరో ఎవరో ఎవరికీ కూడా అంతగా పెద్దగా తెలియదు కేవలం కన్నడ ప్రజలకు మాత్రమే దర్శకుడిగా తెలుసు అలాంటిది కేవలం ఒక్కటంటే ఒక్క సినిమాతోనే రిషబ్ దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు శాండల్వుడ్ నుంచి టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ అంతటా క్రేజ్ దక్కించుకున్నాడు ప్రస్తుతం కన్నడతో పాటు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చూపెడుతున్న మూవీ కాంతార ఈ సినిమాను రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అత్యంత తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరింది కన్నడ సినిమా అయినా తెలుగు ప్రజలు కూడా కాంతారా మూవీని ఎంతగానో ఆదరించారు సౌత్ ఇండియా సినిమా సహా పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం కాంతారా అందరి ప్రశంసలు అందుకుంది కన్నడలోనే కాకుండా తెలుగు హిందీ తమిళ భాషల్లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి ఓరమాస్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తీసుకొచ్చాయి ఇక ఈ సినిమాలో క్లైమాక్స్లో రిషబ్ శెట్టి నటనకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి తీసుకున్న రెమెండేషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తాజాగా ఈ సినిమా దక్కించుకున్న కలెక్షన్స్తో పోలిస్తే పెట్టిన పెట్టుబడిలో బడ్జెట్ అన్నట్లుగా అంతా భావిస్తున్నారని రిషబ్ అభిప్రాయం వ్యక్తం చేశారు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాంతారా సినిమాకు ఆయన కేవలం ఐదున్నర కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని సమాచారం సినిమా సక్సెస్ అయిన తర్వాత మరో ఐదు కోట్ల రూపాయలను నిర్మాతలు ఆయనకు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి కాంతారా సినిమాతో రిషబ్ శెట్టికి దక్కింది కొద్దిగా అయినా కూడా వచ్చిన పేరు మాత్రం చాలా ఎక్కువే అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు రిషబ్ శెట్టి నటనకు సెలబ్రిటీలంతా ఫిదయ్యారు కాంతారా మూవీ చూసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అందులో రిషబ్ శెట్టి నటనకు ముగ్ధుడయ్యాడు ఈ సందర్భంగా రిషబ్ను తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కాంతారా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన రిషబ్ను ప్రశంసలతో ముంచెత్తారు తలైవ ఈ సందర్భంగా రిషబ్ శెట్టి రజనీకాంత్ పాదాలను తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు కర్ణాటకలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ముఖ్యంగా అక్కడ జానపద కళ మన దగ్గర భూతకోలమును ఎంతో చక్కగా తెరపైకి ఆవిష్కరించారు ఈ సినిమా షూట్ రిసప్ శెట్టి వాళ్ళ సొంత ఊర్లో జరగడం విశేషం స్వయంగా స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కోలం చేస్తారని చెప్పుకొచ్చాడు